విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిసర గ్రామాల్లో గ్యాస్ ప్రమాదం లేదని పరిస్థితులను పూర్తిగా అదుపు చేసినట్టు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం రాత్రి రాష్ట్ర మంత్రులు అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ధర్మాన కృష్ణదాస్ తో పాటు నగర పోలీస్ కమిషనర్, కలెక్టర్ వినయచంద్ గ్రామంలో బస చేశారు. తెల్లవారుజామున గ్రామంలో నివసిస్తున్న ప్రజలతో అవంతి మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కంపెనీలో పరిస్థితి మెరుగుపడిందని ప్రజలు భయపడవలసిన అవసరం లేదని అన్నారు. విశాఖ జిల్లా కలెక్టర్ వినయచంద్ మాట్లాడుతూ స్టెరాయిడ్ ను పూర్తిగా కొరియాకు కంటైనర్ షిప్ ద్వారా తరలిస్తున్నట్లు తెలిపారు. 2 రోజుల్లో పూర్తి స్థాయిలో కెమికల్ ను తరలిస్తామని అన్నారు. ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. ఇక్కడ ఉన్నటువంటి రసాయనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నుంచి ఈ దేశాని నుంచి వేరే దేశాలకు తరలిస్తా ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా, ఎటువంటి భవిష్యత్తులో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏది పునరావృతం కాకుండా ఉండేదానికి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు చెప్పినట్టుగా 13 వేలల్లో 8 వేలు ఈరోజు వెళ్ళిపోతుంది. మిగతా 5 వేలు కూడా ఇక్కడ 3 వేల 300 మిగతా వేరే ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా 1700 అది కూడా తరలించడం జరుగుతుంది. ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా సేఫ్ జోన్గా, గ్రీన్ జోన్గా చేయాలన్నటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. సో ఎటువంటి భయాందోళనలకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళలో కాన్ఫిడెన్స్ని నింపేదానికే ఈ నిన్న రాత్రి ఇక్కడ గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు అందరం కూడా వచ్చి ఇక్కడే పడుకొని ప్రజలకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు అట్మాస్ఫియర్ అంతా ఎటువంటి రసాయనాలు గాలిలో లేవు అన్నటువంటిది నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ప్రజల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఫుడ్ క్యాంప్ కానీ మెడికల్ క్యాంప్స్ కానీ అన్నిటినీ కూడా పెట్టడం జరుగుతుంది. 6 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరినైతే షిఫ్ట్ చేశారో వాళ్ళు ఇంచుమించుగా నిన్న మ్యాక్సిమం వచ్చేశారు. హాస్పిటల్లో ఉండేటటువంటి వాళ్ళు బహుశా ఈరోజు డిశ్చార్జ్ కావచ్చేమో. ఒక వేగ్ ఆరోపణ చేసేదానికన్నా ఒక స్పెసిఫిక్గా పలాని వాళ్ళు వెళ్ళిపోయారు, అది కూడా ఎంతో కొంతమంది ఈ గ్రామాల్లో, కొంతమంది ఊర్లోకి వెళుతూ ఉంటారు, వైజాగ్కి వెళ్తుంటారు, మళ్ళీ వస్తుంటారు. ఏదో ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ని తీసుకొని దాన్ని బ్లో అప్ చేసి ఎక్స్పోజ్ చేసి ఇక్కడ నుంచి ప్రజలు వెళ్ళిపోతున్నారు అన్నటువంటి భావన కల్పించడం మంచిది కాదు. తప్పకుండా యెల్లో మీడియా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి.